నమస్కారం మై డియర్ ప్రేక్షకులు. ఈరోజు రావణాసుర సినిమాకి సంబంధించినటువంటి ఒక కేసు మన చేత చిక్కింది. అంటే రావణాసుర టీజర్ చూసాం మేము, అందులో ఒక డౌట్ ఉంది మాకు, ఒక అభియోగం ఉంది. అభియోగం నెంబర్ వన్ ఏంటి అంటే హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్. వై? ఇఫ్ హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్, వేర్ విల్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎగ్జిస్ట్? వేర్ ఇస్ ద ప్రెస్ మీట్స్ ఎగ్జిస్ట్? వేర్ ఇస్ సక్సెస్ మీట్ ఎగ్జిస్ట్? ఐ వాంట్ టు నో రైట్ నౌ. ప్రపంచంలో 88% వెలెన్సే, ఎక్కడో 10-12% మాత్రం హీరోలు కింద యాడ్ చేస్తుంటారు అంతే. ఈ 88% విలన్స్లో చూసావా లెక్క? అది ఎలా వచ్చింది ఆ లెక్క? అది నిజం ఇది. ఓకే, అందులో మగవాళ్ళు ఎక్కువ ఉన్నారా? సమానం చేసి పర్సంటేజ్లో ఎలాంటి ఇది లేదు. లేదు, సమానంగా ఆడవాళ్ళు కూడా సమానంగా సమాన హక్కులు. ఎందుకు మీరు నన్ను చూసి చెప్పారు? సమానత్వం, సమానత్వం అనేది నేను చాలా వాల్యూ ఇస్తాను దానికి. ఓకే, సో 44-44-2 ఇంకా అది మీ ఇష్టం. మ్యాథ్స్లో నేను కొంచెం వీక్, కరెక్ట్గానే చెప్పానని నేను అనుకుంటున్నాను. 12%లో మేము యాక్చువల్లీ మనం అంటే సో హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ అన్న దానికి ఆన్సర్ ఇదేనంటారా? మీరు చెప్తున్నటువంటి సంజాయిషి 88% ఉండేదంతా విలన్లే కాబట్టి హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్. బట్ ఇఫ్ హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎలాగా, సక్సెస్ మీట్స్ ఎలాగా? అదే ట్రెండ్స్. వి వాంట్ టు నో హీరో లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫస్ట్ టైం ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. యాంకర్ లేకుండా చేయగలుగుతారు? ఏయ్ మేదిరు, భలే చెప్పావు బాయ్, మీరు రారంటారు. రైట్. యాక్చువల్లీ ఈ సినిమా వరకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నదే, మీ డేట్ ఉంది ప్రీ రిలీజ్ కి అన్నప్పుడు కొట్టేయడం జరిగింది. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఈ అభియోగం ఒకటి మేము తీసేసాం. అయితే సుధీర్ వర్మ గారి మీద ఇంకొక అభియోగం కూడా ఉంది. ఆయన స్వామి రారా దోచే వీటిలో కామెడీ బాగానే పండిస్తారు, కానీ బయట ఎక్కువగా నవ్వరు అని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ ఒక అభియోగం, ఇప్పుడు నవ్వుతున్నారు. అవునా? లేదే, అలాగే లేదే. అంటే ఇంకోటి చెప్పనా సుమా, డిపెండ్స్ పర్సన్ టు పర్సన్ అంతే. అవతరుడు అవన ముఖం అయితే ఏమో వస్తుంది అంటే మనదైతే కాదనమాట, అందుకే ఆయన నవ్వుతున్నాడు. ఓకే, మీరు కూడా ఇదేనా సమాధానం మీది? వేరే ఏదైనా ఉందా? అయితే ఈ అభియోగాన్ని కూడా కొట్టివేయడం అయినది.